హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పెసరు మునగాకు పప్పు ఎలా చేసుకోవాలని చూపిస్తాను. వీడియో స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. దయచేసి స్కిప్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎన్నో ఆరోగ్య ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఈ మునగాకును. అయితే ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో వండి చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందండి. కంటి చూపును కావచ్చు, ఐరన్, కాల్షియం బాగుంటుంది ఇందులో. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు పెసరపప్పు ఇలా బాగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా 1 విజిల్తోనే ఉడికిపోతుంది. సో ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులోకి ఈ పప్పుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పప్పుకు తగిన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ వేసిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఉల్లిపాయ అండి, ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. సో అదేవిధంగా ఒక 7-8 పచ్చిమిర్చిలు కూడా ఇలా తుంచి వేసుకోవాలి. అదేవిధంగా బాగా పండిన టమాటాలు కూడా ఒక 3 ఇలా కట్ చేసి వేసుకోండి. ఇవంతా వేసిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నట్టు మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. అదేవిధంగా ఇప్పుడు మునగాకైతే మనకు ఈ లీవ్స్ అంతా ఇలా ఈనెలు తీసేసుకొని వడపోతు గిన్నెలోకి వేసుకోవాలి. మనకి ఎక్కువసార్లు కూడా కడగాల్సిన అవసరం లేదండి, 1-2 టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది. చాలా ఆరోగ్యానికి మంచిదండి మునగాకైతే. చూడండి, 1 విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది కదా. సో ఇది ఒకసారి గెరటితో కలిపేసుకోవాలి. గెరటితో కలుపుకుంటే సరిపోతుందండి. ఇంతకన్నా పప్పు గుత్తితే ఎనపాల్సిన అవసరం ఏమి ఉండదు. అదేవిధంగా 1 నిమ్మకాయ సజ్జంత చింతపండు కూడా ఇలా నానబెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు గుజ్జుని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మరొకసారి గెరటితో కలిపేసుకొని ఇంకా మీకు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అదేవిధంగా ఆవాలు, మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిరపప్పు కూడా వేసుకోవాలి. ఇవంతా కొంచెం దోరగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచి వేసుకోవాలి. అదేవిధంగా కొంచెం క్రష్ చేసుకున్న ఈ వెల్లుల్లి కూడా పొట్టు తీయకుండా వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా 1 రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవంతా కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత మనము వడపోతు గిన్నెలో పెట్టుకున్న ఈ మునగాకును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి గెరటితో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 80% వరకు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించుకున్నామంటే మనకు పచ్చివాసన పోయి నీట్గా బాగుంటుంది, తినడానికి కూడా కమ్మగా ఉంటుంది. అలాగే ఇందులో ఉన్న పోషక విలువలు ఎక్కడికి పోకుండా మూత పెడతాం కాబట్టి ఇందులోనే ఉంటుంది. సో ఇలా ఒకసారి కలిపేసుకొని గెరటితో మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా అయితే మునగాకైతే ఉడికిపోతుందండి. ఇంతకన్నా ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ పప్పులోకి ఈ పోపునంతా యాడ్ చేసేసి ఈ మునగాకంతా బాగా కలిసేలాగా ఒకసారి గెరటితో బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి 10 నిమిషాలు పెట్టి ఉడికించుకున్నామంటే మనకు ఈ మునగాకు ఈ పోపు అంతా ఈ పప్పులోకి బాగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇలా మూత పెట్టి ఉడికించుకున్నామంటే ఫైనల్గా అయితే మనకు పెసరు మునగాకు పప్పు రెడీ అయిపోతుందండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలాగే ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని చెప్పాను కదా. సో ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.